మెదక్ జిల్లా చెలిపిచేడు మండలంలోని అంతారంలో ముదిరా సంఘం జెండాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ తాలూకా ముదిరా సంఘం అధ్యక్షుడు దిగంబర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముదిరా సంఘం భారతదేశంలో 60% నుండి 80% వరకు ఉందన్నారు. అయినా రాజకీయంగా ఎవరూ రిజర్వేషన్లు ఇవ్వడం లేదని, శాసనసభలో రిజర్వేషన్లు కల్పించాలని, ముదిరాజ్ కులస్తులు బడిలో చదువుకోవాల్సిన టైంలో బాల కార్మికులుగా హైదరాబాద్ లో జీవనం సాగిస్తున్నారన్నారు. ఉద్ధరించే పరిస్థితి ఎక్కడ కనబడుతుంది? అందుకొరకనే మా హక్కుల కొరకు పోరాటం చేయడానికే ఈ రోజు మమ్మల్ని మా ముదిరాజులందరినీ చైతన్యం చేయడానికే ఈ యొక్క జెండా పండుగ జెండా కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాము. మా బతుకులు చూడండి, ఈ మేము ఏదో మా సంతోషం కొరకే కాకుండా మా హక్కుల పోరాటం కొరకు ఈ రోజు జెండా ఎగిరేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రభుత్వాలకు పార్టీలకు అందరికి కూడా తెలియజేయడానికి చేస్తున్నాము. మేమందరం ఐక్యంగా ఉందాము, ఏకతాటి మీదకి వద్దాము, నా హక్కుల కొరకు పోరాటం చేద్దాము. హక్కుల కొరకు పోరాటం చేయకపోతే ఏ ప్రభుత్వం కూడా మనల్ని పట్టించుకోదు మమ్మల్ని. అందుకొరకనే మేమందరినీ కూడా సామాన్య కుటుంబీకుల నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా మా సమస్యల్ని మేము ఫోకస్ చేయడానికి, మా సమస్యల్ని వాళ్ళ అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, పార్టీల దృష్టికి తీసుకుపోతున్నాము.